కదా. ఏది పెట్టినా మీరు ఏం కాంగ్రెస్ లో ఇంతకుముందు రఘువీరారెడ్డి అభ్యర్థి కాదే, ఇప్పుడు శైలజనాథ్ అభ్యర్థి కాదే, సిట్టింగ్ కనుక ఇటు వస్తే నేను అనేది వాళ్ళందరూ అభ్యర్థులే కదా, బలం బట్టి కూడా ఉంటదేమో కదా. అప్పుడు వాళ్ళే గెలవచ్చు ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఎందుకు? అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేటువంటిది అవుట్ ఆఫ్ సిలబస్ అన్నమాట. అంటే ఇంకా విభజన ద్రోహిగానే చూస్తున్నారు కాంగ్రెస్ ని జనాలు, ప్రజలు దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. విభజన ద్రోహి ఇన్ని మాటలు నేను మాట్లాడను, అసలు దాన్ని పార్టీగా పట్టించుకోవట్లే. కాంగ్రెస్ అంటే వైసీపీ అయిపోయింది అంతేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ ఎదిగాక అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? లేదు. సమాజ్వాదీ ఎదిగాక కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఎక్కడ ఉంది? అట్లాగే దాని పేరేంటి, తమిళనాడు డిఎంకేలు ఏఐడిఎంకేలు మధ్య కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? ఇది అంతే. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ జనసేన మధ్యలో కాంగ్రెస్ ఏంది? ఇంకా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నదానికే వల్ల కావట్లే అక్కడ, ఇంకెక్కడెక్కడ నడుస్తుంది? కానీ అక్కడ మీరు చెప్పిన పార్టీలు అన్ని కాంగ్రెస్ కి మద్దతు పార్టీలు, ఒకప్పుడు యూపీలో ఉన్న పార్టీలు, ఇక్కడ వైసీపీకి మాత్రం అలా కాదు కదా. లేదు, చాలా తేడా ఉంది. వాళ్ళందరూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పార్టీలు పెట్టి గెలిచిన వాళ్ళే పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతి లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయింది. మహారాష్ట్రలోనైనా కాంగ్రెస్ వెళ్ళి వాళ్ళ దగ్గర బతిలనాడు జాయిన్ అవుతుంది తప్పించి వాళ్ళు కాంగ్రెస్ దగ్గరికి రావట్లే. వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, ఇక్కడ ఎప్పటికీ ఆ సపోర్ట్ దొరకదు.